ఏంటయ్యా తుపాకీలతో కాలుస్తున్నాడు? అది వదిలేను స్వామి. ఇప్పుడు మన దెయ్యాలు గ్రాఫిక్స్ ఎలా చూపిస్తాయో చూడండి. మన దెయ్యాల నోట్లోకి ఆ రైల్ కుమార్ ఎలా వెళ్ళిపోతాడో చూడండి. ఎన్ని దెయ్యాల సినిమాలు చూసాం అన్నా? అవన్నీ దెయ్యాలు కావు, పిచ్చోళ్ళు. ఏంటి పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళే, మీరు డబ్బిస్తానన్నారు, నేనేమన్నా దెయ్యాలని స్టాక్ పెట్టుకున్నానా ఏంటి? అందుకే కొంతమంది పిచ్చోళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలాను. యో, నువ్వు నిజంగా దయ్యాల చక్రవర్తి కదా? నేనా? చాలా కాలంగా డైరెక్టర్ అవ్వాలని పోరాడుతూ ఉన్న సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, నా అసిస్టెంట్, వాడు ఒక 10 క్రేన్లు 4 లైట్లని అద్దెకిచ్చి పెద్ద డైరెక్టర్ నుంచి ఎక్కువ అద్దెని తీసుకుని పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా నా దగ్గర కూడా. నీ దగ్గర? నా దగ్గర కూడా 4 లైట్లు అద్దెకిచ్చి అది తీసుకుందామని అనుకుంటున్నాడు. నీ మీద నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. అవును, నీ అష్టం దగ్గర ఏదో నిమ్మకాయ అంతా మంత్రం చేచ్చావు వాడికా? వాడి వాడ చాలా టైట్ గా తాగొచ్చాడు. వాడు వాంతి చేసుకుని మా కంపెనీ పేరుని చెడగొడతాడేమో అని ఆ నిమ్మకాయల్ని వాడి జోబిలో వేసాడు. పెద్ద డ్రామా కంపెనీ మొహం చూడు. ఏ, వచ్చేటప్పుడు పెద్ద మోట అంతా ఎత్తుకొచ్చారు. ఓ, అదే, ఆ మూటలో మ్యాజికల్ లైట్స్ ఉన్నాయి. అంటే పిచ్చోళ్ళందరినీ దెయ్యంలాగా చూపించడానికి ఆ లైట్స్ ని వాడుతూ ఉంటాం. ఇలాగంతా చేయకపోతే మేము హై లెవెల్ కి వెళ్ళగలం. బట్టబుర్ర, నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతా, కానీ దెయ్యాలని సినిమాకెళ్ళని వచ్చిన తర్వాత టిఫిన్ ఇప్పిస్తానన్నావు చూసావా? అదే జీర్ణించుకోలేకపోతున్నానరా. అంతేకాదురా, ఈ ప్రపంచంలోనే దెయ్యాల స్టాక్ పెట్టుకున్న వాడివి నువ్వు. అక్కడవేరా, అర్థమైంది? 1000 రూపీస్ ఇవ్వండి, నేను రేపిస్తాను. పారిపోవడమా? నువ్వు అక్కడవి, మనల్ని హత్య కేసులు ఇరికించేస్తారు. మాట్లాడకుండా వెళ్ళి మెయిన్ ఆన్ డబ్బులు క్రేన్ కూడా అద్దె హత్య కేసులు ఇరుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్నయ్య, అందరూ పిచ్చోళ్ళే, వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఏయ్, ఆ పిచ్చోళ్ళని లైన్ లో నిలబెట్టండి. మళ్ళా నీకు ఇదొక నిన్ను ఇలా ఇసిరి ఇసిరి పారేస్తే నిలబడ. ఒక్కొక్క పిచ్చిదాన్ని చెయ్యి పట్టుకుని నేను పైకి లాగుతాను, అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? కాంచనా మెంటలు వచ్చి నా చెయ్యి పట్టుకో, రా రా. అల్లుడు, ఆ రోజు మోదా చెప్పింది నిజమేరా? మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు, పదలుడు పారిపోదాం, పద పారిపోదాం. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను, ఈ రోజు అవకాశమే లేదు, అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు కొట్టద్దు, నొప్పిగా ఉంది, వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా, వద్దు వద్దు బాబు.
ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాల లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను. నువ్వే ఉంటావా? ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. నన్ను వదిలేమా? అయ్యో ఏం చూడది, ఎక్కడ ఉన్నాను? నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్దే. నువ్వెవ్వరు? నేను ఎక్కడున్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నయమైపోయిందా? గురు బుర్ర పగిలిపోయినట్టుంది, రా గురు పారిపోదు. పాపకు పిచ్చి నయమైపోయి ఫ్యాంటాస్టిక్ గా ఉందిరా. ఇలాంటి సమయంలో నీకు ఎందు గురు? అయితే రేపు చూడాలి పదా. అమ్మో సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. రండి రండి. శుక్రియా శుక్రియా. నమస్తే. శుక్రియా 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 శుక్రియా. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసి వచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేస్తుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమారికిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకే తెలుసు. తెలిసి తెలికో మేము మిమ్మల్ని కష్టపెట్టాం. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. డబ్బక్కర్లేదు సేటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు, అది చాలు. చెబుతున్నారుగా తీసుకోరా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు, ప్లీజ్ తీసుకోనా. భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అరుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా. డబ్బు అంటే మామూలు విషయం. ఏంటి, మేము వెళ్ళి వస్తాం. జీవితం అంతా కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు ఎవరు మనకి ఫోన్ చేస్తున్నాడు? కొత్త నంబర్ గా ఉంది. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? డబ్బు ఎలాగో ఇవ్వలేదు, ఫేస్బుక్ లో నా ఫోటోకు ఒక లైక్ అయినా ఇవ్వచ్చు కదా. దొంగ దయాల చక్రవర్తి కదా, ఇంకోసారి ఫేస్బుక్ గురించి మాట్లాడితే. అరే సరే వదిలేయండి. అలాగే నా ట్విట్టర్ లో పెట్టలేదు, పెట్టరా ఫోన్. సరే సరే. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? అమ్మా ఇక్కడ జన్మలో మళ్ళీ ఫోన్ చేయండి.